దేవునికి మహిమ కలుగును గాక వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రభుయేసునామంలో శుభాలు వందనాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచ్చిన దేవుని యహోవా మాట్లాడుతున్నాడేమనంటే ఏమనంటే కాశమా ఆలకించుము భూమి చెవియకుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి కానీ వారు నా మాటకు నా మా నా మీద వారు తిరుగుబాటు చేసిరి అని ఎహోవా మాట్లాడుతున్నాడు ఈరోజు నిజముగా మనిషిలో దేవుని చేసిన ఆ గొప్పతనాన్ని మర్చిపోతును ఆనాటి నుండి దేవునికి బాధే ఆనాటి నుండి యహోవా దేవునికి బాధే ఇజ్రాయలు జనాంగాన్ని నడిపిస్తూ మరి వారిని ఎన్ని శ్రమలో ఐగుప్తు నుండి తీసుకొచ్చి మరి కాణానికి తీసుకువెళ్లాలని ఆయన ఆశ ఎంతగా మనల్ని దీవించాలనో ఆయన కోరుకుంటాడు మరి ఆహారం లేనప్పుడు ఆహారాల్ని మరి మా నాన్ను పంపించాను పూరేళ్ళను పంపించాను ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాను నీరు లేనప్పుడు మరి బండ నుండి నీరు తెప్పించి నీరు ఇచ్చాను ఇన్ని చేసినా వారు నా ప్రేమను మర్చిపోయారు నేను వారిని నేను చేసిన గొప్పతనాన్ని వారిని పెంచిన విధానాన్ని మర్చిపోయారు అని బాధపడుతున్నారు నిజమేనండి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం ఆయన మాట వింటున్నాము నొక్కీర్తన నూట ఆరులో దావీదంటారు కదా ఒక మాట అంటారు చూడండి ఆరో అధ్యాయం వచ్చినంలో మా పితరుల వల్లనే మేము పాపము తిమి దోషములు కట్టుకొని భక్తిహీనమై తిమి ఐగుప్తులు మా పితరులు మరి ఆయన అద్భుతాలను గ్రహింపకయుండ్రి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనకు ఎర్ర సముద్రమున వద్ద తిరుగుబాటు చేసిరి ఎప్పుడు నీవు ఎంత క్షేమాన్ని ఇస్తున్నా తిరుగుబాటు చేశారని దావీదు బాధపడుతున్నారు వారు మా పితరులు చేసిన దోషముల బట్టి పాపముల బట్టి మరి ఎంతగా నీ బాహుల్యం నీ కృపా బాహుల్యమును చూపిస్తున్నా మరి నీకు వారు తిరుగుబాటు చేశారు అని బాధపడుతున్నారు నిజముగా దేవుడు మన ఎడల చేసిన ఎంత తిరుగుబాటు అయినను ఆయన ఏమంటున్నారో తెలుసా అయినను నా పిల్లలను నేను పెంచి గొప్పవాణిగా చేశాను చేస్తున్నాను చేయబోతున్నాను ఇది దేవుని వాగ్దా వాగ్దానం మన పట్ల ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు ఒక్కసారి ఆయన కృపా బాహుళ్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోండి ఇలాగ బ్రతికి ఉన్నామంటే ఎంత దయ ఎంత గొప్ప మన మన విషయంలో ఆయన చేస్తున్నారో మనం మర్చిపోకూడదండి కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలాగూ కాస్తుందో ఆయన కూడా మనను తన రెక్కల కింద కాపాడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకూడదు ఆయన మాటను మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో సేవకులకు మాట వినాలి ఏదైనా ప్రార్థన పెడితే ఆ ప్రార్థనలకు అటెండ్ అవ్వాలి ఆన్లైన్లకు అటెండ్ అవ్వాలి మరి ఏదైనా ఎవరింట్లో అయినా ప్రార్థన పెట్టుకుంటాను అన్నప్పుడు మీకు కుదరకపోవచ్చు కానీ కుదిరిన ప్రతి వ్యక్తి వెళ్ళాలండి చాలామంది చాలా ప్రార్థనలకు రారు అలా మంచం మీద పడుకొని ఆలోచిస్తూ అది చేద్దాం ఇది చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అయితే వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ సమయాన్నంతా వృధా చేస్తారు కానీ దేవుని సన్నిధికి రాకుండా దేవుడు నాకు ఏం చేశాడు నాకు చేయలేదని బాధపడుతూ ఉంటారు ఊ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేస్తూ ఉంటారు దేవుని మాట వినకపోతే ఆయన ఏమంటున్నాడో తెలిసాను నా మాట వినకపోతే నీకు వచ్చిన ఆపదలకు నీకు వచ్చిన కష్టానికి నేను నవ్వుతాను అంటున్నాడు మరి అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి దేవుని మాట వినాలి సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను అక్కడ కోరాహు దా దాతాను అభిరాము అని ముగ్గురు ఉంటారు మూషతో పాటు చక్కగా నడుస్తూ ఉంటారు కారణానికి వెళ్ళడానికి వారు కూడా ఉంటారు ఒక్కసారి వాళ్ళ మనసులన్నీ మారిపోతాయి ఒక్కసారి వాళ్ళు ఒక స్వభావం అంతా మార్చేసుకుంటారు ఎందుకు ఆ స్వభావాన్ని మార్చేసుకున్నారో తెలుసా వాళ్ళు అనేక మందిని ఏర్పరచుకొని రెండు వందల యాభై మంది మరి ఆ సమూహాన్ని చూడండి అక్కడ ఏమైనా ఉంటుందో సమాజంలో ప్రధానులను రెండు వందల యాభై మంది ప్రధానులను ఏర్పరచుకొని జన సమూహాన్ని స మరి ఏర్పరచుకొని సడన్గా మోసే మీద తిరుగుబాటు ఏంటి ఆ తిరుగుబాటు తెలుసా ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే మోసే నువ్వు నడిపిస్తున్నావు నువ్వు నాయకుడిగా నడిపిస్తున్నావు నువ్వు ఒక్కడవే నడిపించాలా నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా ఈ సమాజంలో ఈ నడుస్తున్న ఈ జనాంగం అందరూ అందరూ పరిశుద్ధులే కోరహు మాట్లాడుతున్నాడు అందరూ పరిశుద్ధులే అని అంటున్నప్పుడు ఎహోవా సంఘము మీద ఇంకేమంటున్నాడో తెలుసా ఎహోవా సంఘము మీద మిమ్మల్ని మీరే ఎలా హెచ్చించుకుంటారు మీరే అధికారులాగా ఎలాగా మీరు అన్నిటికీ అథారిటీ చలాయిస్తాడు దేవుడు నాతో మాట్లాడాడని మీరు ఎలా అనేస్తారు మీరే అధికారులా ఇంకేమంటున్నాడు తెలుసా ఇంకా మీరే గొప్పవారిగా ఎంచుకోవాలనుకుంటున్నారా మీరే అధికారుల మీరే లీడర్సా అంటుంటే ఆ మాటలన్నీ అప్పటి వరకు నడుస్తున్న వారు సడన్గా వారి ఉద్దేశాలు వారి మనస్తత్వాలు ఎందుకు మారిపోయినాయి ఎలా మారిపోయినాయో దేవుడికి తప్ప మనుషులకు తెలియదు మోషేకి ఏం అర్థం అలా వెంటనే మోషే సాగిలిపడిపోయాడు పడిపోయాడు సాగిలిపడి మౌనమైపోయాడు కోరాహను మా ఇలా మాట్లాడుతుంటే ఏమంటున్నాడో తెలుసా మోస ఏమంటున్నాడో తెలుసా తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవరో రేపు ఎహోవా తెలియచేసి వారిని తన సన్నిధిలోనికి రాణిస్తాడు మేం గొప్పవాళ్ళమో మేము పరిశుద్ధులమో మేము మేము అధికారులమో ఇవన్నీ కాదు ఇవన్నీ ఎవరు తెలిసి చెప్తారో తెలుసా ఎహోవా చెప్తాడు వారిని తన సన్నిధికి ఎలాగ రానివ్వాలో ఆయనకి తెలుసు యహోవా ఎవరిని ఏర్పరచుకోవాలో ఆయనకి తెలుసు వాళ్ళనే ఆయన సన్నిధికి రాణిస్తాడు మరొక వచ్చిన వాళ్ళు ఏమన్నారు మీరు ఇలా చేయండి కోరాహు అతని సమస్త సమూహము దూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ముంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద దూపద్రవ్యములు వేయడి అప్పుడు యహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకున్నా వాడే పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిని తేల్చడానికి తీర్పు నాది కాదు తీర్పు ఎవరిదంటున్నాడండి తీర్పు ఆయనది నేనెవరిని పరిశుద్ధుడని తేల్చడానికి ఆయన తెలుస్తాడు ఆయన ఎవరిని పరిశుద్ధ స్థలంలోనికి రాణిస్తాడు ఎవరిని రానివడు అనేది తేల్చేది అతను ఆయన నేను కాదు అన్నప్పుడు అని అని సమాధానమిచ్చి మోష అంటాడు కదా కోరాహు అలా మాట్లాడుతున్నప్పుడు దాతాను అభిరాముని కూడా పిలుస్తాడు దాతాను అభిరాము రండి అని పిలిస్తే వాళ్ళు ఏమంటారు అందుకు వాళ్ళు ఏమంటారో తెలుసా మేము రాము మేమెందుకు రావాలి నీ మాట ఎందుకు వినాలి అంతే కదా ఒకటి తిరుగుబాటు చేస్తే అతనితో వెనకాల హృదయంలో ఎవరి మనస్సు బాగోదు వారు వాళ్ళతో కలిసి సహవాసానికి వాళ్ళతో కలిసి మాట్లాడటానికి ఇష్టపడిపోతూ ఉంటారు దాతాను అభిరామని పిలుస్తాడు మోషే వాళ్ళు కూడా సడన్గా వాళ్ళ మనసును కూడా తెప్పేసుకుంటారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తే ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలని పాలు తేన్లు ప్రవహించే దేశము నుండి మమ్మల్ని తీసుకొని వచ్చి తీసుకొని వచ్చింది చాలరన్నట్టు అంటే అంటే ఈ ఐగుప్తు వాళ్ళకి ఎలాగుంది పాలు తేనులు ప్రవహించే దేశంలాగా ఉంది ఆ పాలు తేనులు ప్రవహించే దేశం నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చింది చాలదన్నట్టు మమ్మల్ని పిలుస్తావా అంటే కానానికి వెళ్ళడం అది పాలు తేనెలు ప్రవహించే దేశంగా కనబడలా ఇప్పుడు ఐగుప్తు దేశం అక్కడ ఉన్న శ్రమలు అప్పుడు అక్కడ పడిన కష్టాలన్నీ మర్చిపోయారు ఇప్పటి వరకు ఆహారాన్ని ఇచ్చి పోషించి నడిపించిన దేవుణ్ణి కూడా మర్చిపోయారు ఇప్పుడు వారిలో ఏమొచ్చేసిందో తెలుసా తిరుగుబాటు స్వభావం మేమే లీడర్స్ మేమే అధికారము మేమే గొప్పవాళ్ళ కింద మేమే అన్ని విషయములో అది దేవునికి నచ్చదండి దేవునికి నచ్చనిది అంటే అప్పుడు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలా మేము వస్తామను పిలిచిన వెంటనే నువ్వు మాకేం చేసావని మాకేమైనా పొలం పొలాలు ఇచ్చావా ద్రాక్ష తోటలు ఇచ్చావా ఏ మేమెందుకు నీ మాట వినాలి మేమెందుకు మా కన్నులను ఊడదీయుట ఓడదుట మేము రాము అంటే ఏంటి అంటే మా కళ్ళకు ఇంపైన వాటిని మాకు సంతోషం కలిగించే వాటిని తీసేసి నువ్వు లీడర్గా ఉండి మా మీద అధికారము చలిస్తావా ప్రభుత్వం చేస్తావా వారి మధ్య చాలా యుద్ధము జరిగిందండి వాదన జరిగింది అలాంటి వాదన జరుగుతున్న సమయంలో దేవుడు అంటాడు కదా ఓకే అహరోను మోషేను మోషేతో ఉన్న వారిని మీరు అవతలకి వెళ్ళిపోండి మోషే అహరోను మీరు అవతలకు వెళ్ళండి నేను చూసుకుంటాను ఆ క్షణంలో నేను వారిని ఈ క్షణంలోనే వారిని నేనేం చేస్తానో తెలుసా మీరు వెళ్ళండి వదలకి నేను వారిని కాల్చేస్తాను చూడండి కీర్తనలో ఒక మంచి మాట ఉంది ఎనభై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వాళ్ళు నేను వారిని తిరుగుబాటుకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షిస్తాను అంటున్నాడు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని ఏం చేస్తాడట వారు తిరుగుబాటుకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ ఎందుకండి తిరుగుబాటు ఒక సేవకుడి మీద తిరుగుబాటు పక్కనున్న విశ్వాసితో తిరుగుబాటు సంఘంలో ఎవరైనా ఏదైనా మంచి పని చేసే ఒక వాక్యాల్లోనో లేకపోతే ఒక పాటలు రాసి పాటలు పాడడంలోనో లేకపోతే వాక్యాలు ప్రతి యూట్యూబ్ వాట్సప్లో అందరికీ పంపించడం ఏదో ఒక పరిచర్య చేస్తూ ఉంటారు సేవకుడిగానే లేదో పెద్ద గొప్ప ఇలాగా దేవుడు పని వాళ్ళని ఎవరైనా ఏమంటే ఆయనకి ఇష్టం ఉండదండి దేవుడు చేసి ఆయన పని చేస్తున్న వారికి ఎవరైనా ఆటంకం కలిగిస్తుంది ఎవరైనా సేవకుడు ఆటంకపరిచిన విశ్వాసి విశ్వాసిని ఆటంకపరిచిన విశ్వాసి సేవకున్న ఆటంకపరిచిన దేవుడికి ఇష్టం ఉండదు పని ఊరుకోడు అంటున్నాడు కదా మీరు పక్కకు వెళ్ళండి వారిని నేను ఎలా శిక్షించాలో నాకు తెలుసు శిక్షిస్తానంటే వెంటనే మోసేంచేసాడో తెలుసా సాగిలి పడిపోయాడంట అయ్యా వద్దయ్యా ఒక్కరిని బట్టి నువ్వు ఇంతమందిని శిక్షిస్తావా ఒక్కరిని బట్టి ఈ శ్రమను తెస్తావా వద్దు బ్రతి మాలకుంటున్నాడు మోషే మనమైతే ఏమంటావు ఊరుకో దేశయ్యా బాగా ఇచ్చావు బాగా బుద్ధి వచ్చావు వాడికి బాగాలేదంట వాడు మొన్న నేను తిట్టాడు కదా వాడికి పాపం దెబ్బకి తగిలి అంటాను ఎవరైనా అంటే అయ్యో వాళ్ళకి అలా జరిగిందా ప్రభా కనికరించు అని ఎవరైనా అంటారా అన్నట్ల ఇప్పుడు ఏమంటున్నారండి బాగా బుద్ధి వచ్చింది బాగా తెక్క తిరిగింది బాగా నన్ను అన్నాడు కదా నా ప్రార్థన విన్నాడు దేవుడు నేను చేసిన ఉపవాస ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు ఎవరికైనా కష్టం వస్తే ఎవరికైనా శ్రమ వస్తే వెంటనే నా ఉపవాస ప్రార్థనలు దేవుడు విన్నాడు కదా ఏదైనా వాళ్ళకి నష్టం జరిగి ఎక్కడికైనా వెళ్ళిపోయారు వాళ్ళు అంటే బాగా వెళ్ళారు శాతం తరవకుండానే పారిపోయాడు కదా ఇలాంటి మాటలు అంటాం కానీ మోసే అలాగంట సాగిలు పడిపోయాడంట సాగిలు పడిపోయి శత్రువును కూడా ఏం చేస్తున్నాడండి క్షమించమని కోరుకుంటున్నాడు ఏ అలాంటి గుణాలే శత్రువును కూడా ప్రేమించమన్నాడు శత్రువుని కూడా ఆయన ప్రేమించి చూపించాడు ఏం చేశాడండి ఆయన ఆ దొంగను క్షమించాడు అంతేకాదు తన శిక్షిస్తూ తన చెంపల మీద కొట్టి తన్ని బాధ పెడుతూ ముళ్ళ కిరీటం పెట్టి ఇన్ని బాధ పెడుతున్నాయి ఏమంటున్నాడు వారికి తెలియక చేశారు వారిని క్షమించు తండ్రి అని అడుగుతున్నారు ఏ సుప్రభార్ నిజంగా ఇలాగ మనము కనికరించే మనసు ఉండాలటండి అందుకనే కింద వచ్చినాలో చూస్తే సంఖ్యాకాండము పదిహేనో అధ్యాయంలోనే ఏమంటున్నారు పదహారో అధ్యాయంలోనే ఇరవై ఏడవ వచ్చినా కాబట్టి వారు కోరహు దాతాను అభిరాము నివాసం యొద్ద ఉండి ఇటు అటు వేచి చూస్తూ వారి కుమారులు వారి పిల్లలు పసిపిల్లలు అందరూ ద్వారము దగ్గర నిలబడిపోయారట అయితే మోషే అంటాడు కదా ఏమంటున్నాడో తెలుసా మీరు తిరుగుబాటు చేయకండి తిరుగుబాటు కలిగిన స్వభావాన్ని విడిచిపెట్టండి దేవుడు మాటకు లోబడండి దేవుడు మాటను మన్నించండి దేవుడు మాట వినండి అంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అందుకు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మేము మీ మాట వినడం మా పని కాదు నువ్వు అధికారము ఉండటం మాకు ఇష్టం లేదు నువ్వు మా మీద ప్రభుత్వం చేయడం మాకు ఇష్టం లేదు నువ్వు మా మాకు మమ్మల్ని నడిపించి ఒక లీడర్గా ఉండడం మాకు ఇష్టం లేదు మేము ఒక సమూహముగా మేము ఏర్పాటు అవటం ఏర్పాటు చేసుకుంటాం అని తిరుగుబాటుగా మాట్లాడితే మోస అంటాడు కదా రే అలా అనకండి మోస వెంటనే అంటాడు కదా ఒక గొప్ప ఏహో ఒక గొప్ప వింత పుట్టిస్తాడు అది ఎలాంటి వింతో తెలుసా వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి సమస్తమును మృంగివేసినేడలా వారు ఏహో మృంగివేస్తే యెహోవా అలాంటి వారిని లక్ష్యము చేయడు అలాంటి వారిని లక్ష్యము చేయడు అని చెప్పి ఇలా మాట్లాడుతుండగానే మోషే మాటలు ఇలా చాలించగానే అంటే మోషే ఇలా అలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు జాగ్రత్త అని చెప్పేలోపే భూమి తన నోరు తెరచే వారిని వారి కుటుంబంలో కోరాహు సంబంధికులు వారి సమస్త సంపాద్యమును మృంగి వేసిందంటే ఎవరైతే దేవుడికి విరోధముగా ప్రవర్తించారో వారిని వారి సంతానమును ఎవరైతే ఇంకా రేపటి దినాల్లో విరోధముగా కూడా ఉంటారో వారిని కూడా అంట అనుకుంటాం కదా పిల్లలు ఏం చేశారు పిల్లలకి ఏమో ఏమో రేపు వారు పెద్ద పెరిగి పెద్దవారే ఎంత విరోధముగా దేవుడికి చేస్తారో అని చెప్పి దేవుడు తీసేసే ఉండొచ్చు మనకు తెలియదు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలాగ శిక్షిస్తాడో దానికి మనం లోపడాలి ఆయన పాదాలు పట్టుకొని అడగాలి వెంటనే ఏం చేసిందండి భూమి తన నోరు తెరిచి వారిని వారి సమూహమును వారి కోరహు సంబంధికులను సమస్త సంపాద్యమును వారి వారి కుటుంబాలను మృంగివేసేసిందంట కోరాహు కుటుంబస్తులు అందరూ చనిపోయారు కానీ కోరహు కుమారులు చనిపోలే కోరహు తన ఎదురు తిరిగే ఆ స్వభావము తిరుగుబాటు కలిగిన ఆ స్వభావం నుండి మరి దేవుడికి చాలా బాధ కలిగింది దేవుడికి కోరహను అలా చేయడం దేవుడికి ఇష్టంలా కానీ తిరుగుబాటు మానలేదే ఎన్నటికీ మానడు అందుకనే కోరాహను తీసేసాడు తిరుగుబాటు అంటే దేవుడికి ఇష్టం ఉండదండి మోసే నడిపిస్తున్న నాయకులు నడిపిస్తున్న ప్రజలు నడిపిస్తున్న సంఘము సంఘములో నడిపిస్తున్న వారు సంఘములో కార్యక్రమాల్లో ఉంటున్న వారిని ఎవరైనా ఏ సేవకుని ఎవరేమన్నా దేవుడు సహించడేందుకో తెలుసా ఆయన పని చేస్తున్నారు మోసే ఏ మోసే విషయంలో దేవుడు ఏమంటాడు ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే విషయంలో మోస ఆహారం మిర్యాము అహరోన్లు ఇద్దరు విరోధంగానే మాట్లాడతారు కదా అహరోను మాట్లాడకపోవచ్చు కానీ మిరియాము చాలా మాట్లాడుతుంటది ఏ దేవుడు అతనితోనే మాట్లాడా మాతో మాట్లాడించుటకు మేము తగమా మోసే మాటే గొప్ప అని అంటున్నప్పుడు దేవుడు ఆ మాటకు చాలా కోపం వస్తుంది మోసే వస్తు దేవుడు వచ్చి అంటాడు కదా మోసే అహరోను హరోను మీరు రండి మీరు వచ్చి ఎక్కడికి రమ్మంటాడో తెలుసా అండి మీరు రండి ఈ ఈ ఈ గుడారము ప్రత్యక్ష గుడారములోకి రండి అని చెప్పగానే వారు ముగ్గురు లోపలికి వస్తాడు అప్పుడు దేవుడు అంటాడు నా సేవకుడైన మోసే మీద మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు భయం లేదా మోసే నా ఒక సాత్వికుడైన మనుషుడు కదా నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నవాడు కదా నా సేవ చేస్తున్నాడు కదా అలాంటి మోసే మీద మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీకు భయం లేదా ఇంకేమన్నాడు ఎందుకు మీరు భయపడట్లేదు అని ఎందుకు మీరు విరోధంగా మాట్లాడుతున్నారని వాళ్ళ మీద కోపం వస్తే దేవుడికి వెంటనే కోపంతో ఒక్కసారి ఆ ఉగ్రత చూపించిన వెంటనే మిరియామును చూసిన వెంటనే తెల్లని కుష్టం వచ్చేసిందట తన నొసటి మీద తెల్లని కుష్టము హిమము కంటే తెల్లని కుష్టం ఆమెకు వచ్చేసింది మిరియాము ఆమెను చూడగానే ఆమె లోపల ఉన్న స్వభావం అందే బహుశా మిరియాము వెనకాల ఉండొచ్చు కానీ లోపల హృదయం అహరోనికి మామూలుగా ఉందేమో దేవుడికి తెలుసు కదా కానీ మిరియాముకే వచ్చింది చూడండి కుష్టం ఎందుకంటే తన హృదయము లోపల నుండి ఒక రకమైన కోపము శ్రీలారా మనం ఎక్కువ కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం నోటి నో వస్తున్న మాటలు గబగబా అనేస్తూ ఉంటాం అనకండి సేవకులను అనకండి దేవుని బిడ్డలు అనకండి నీ కుటుంబంలో ఉండి ప్రార్థిస్తున్న వారిని అనకండి చేసేవలే గొప్ప ప్రార్థన నువ్వు పెద్ద ప్రార్థనా పరుడువి చాలామంది భార్యలు భర్తలను అంటారు పిల్లల్ని అంటారు చేసారులే పెద్ద ప్రార్థన ఏం చేశారు ఇలా అంటే దేవుడికి ఇష్టం ఉండదు సొంత వాడే సొంత అక్క మిరియాము కానీ దేవుడు ఊరుకోలే మోసే వెంటనే ఆ ఉగ్రతను చూపించిన వెంటనే కుష్ణము కలిగింది అయినా మోసే చూడండి బ్రతిమాలుకుంటున్నాడు అయ్యా నా సహోదరిని ఈసారికి ఎలుగెత్తి దేవుడిని సన్నిధిలో ఈమెను బాగు చేయమని ఎలుగెత్తి ఏడ్చాడట నిజమేనండి ఎలాగ మనం ఉన్నామో ఎలాగ దేవుని సన్నిధిలో మనం ప్రవర్తిస్తున్నామో మోసే దేవుని సన్నిధిలో చక్కగా పనిచేస్తుండ్రు ఒకవేళ మోసేలో పొరపాటు ఉంటే దేవుడు సరి చేసుకుంటాడు దేవుడు చేసుకుంటాడు కానీ నువ్వు నేను అనడానికి మనం తగనివారము మనం దేవుని సేవకులను కానీ బిడ్డలను కానీ విశ్వాసంలో కానీ మనం ఎవరిని ఎవరు అనుకోకూడదు దేవుడికి ఇష్టం లేదు సొంతవారే కదా తన అన్నదమ్ములే కదా ఇక్కడ కోరహ కూడా తన తన పినతండ్రి కొడుకే అయినా తన సొంత వాడే కోరహ కూడా కానీ తను కూడా ఎదురు తిరిగితే దేవుడు ఊరుకున్నాడా లేదండి భూమి తన నెరవేర్చిందంట భూమి నోరు తెరిచింది అందులోకి పాతాళములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు భూమి మింగివేసింది అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం మనం మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆ తిరుగుబాటు కలిగిన స్వభావము మనలోంచి తీసేసుకుందాం అలాంటి స్వభావాన్ని మనం తీసుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా చక్కగా మరి మంచి స్వభావంతో నడుద్దాం తిరుగుబాటును తీసి దేవునికి నచ్చిన బిడ్డగా మనం జీవించడానికి ఇష్టపడదాం దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశ్రవదించనుగాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ